నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ చిరు వ్యాపారాలకు చేదోడు అన్ని వర్గాల సంక్షేమమే జగనన్న ధ్యేయమన్న మొత్తం సెట్టి భూ కబ్జాలపై ఆధారాలు చూపండి బండారు ఆరోపణలు తిప్పికొట్టిన పెద్దిరెడ్డి దోసుకుపోతున్న నివర్ రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు భారీ వర్షాలు ఉత్తరాంధ్ర గౌరవాన్ని కాపాడాలంటున్న కళాకారులు శోభానాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ హక్కుల సాధనకై దివ్యాంగుల పోరాటం ప్రభుత్వం దిగొచ్చేదాకా ఉద్యమిస్తామంటున్న జేఏసీ నేతలు ఇక వార్తల వివరాలు చూద్దాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు పథకం విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లబ్ధిదారుల మధ్య ఘనంగా ప్రారంభించారు ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో అక్కైపాలెం షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోపుడు బళ్ళు చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే ఎలాంటి ష్యూరిటీ లేకుండా 10,000 రూపాయలు రుణం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు జగనన్న తోడు కార్యక్రమం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ నియోజకవర్గం ఒక నియోజకవర్గంలోనే సుమారు 4.5 కోట్లు జిల్లా వ్యాప్తంగా మరి 87 కోట్ల రూపాయలు లబ్ధిదారులకి ఈరోజు అందజేయడం జరిగింది ఈ రోజున కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు చిరు వ్యాపారులు అందరూ కూడా ఒక చిరు వ్యాపారులు వారి జీవితంలో ఒక గొప్ప మరి ధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది రాబోయే రోజుల్లో 10,000 కోట్ల రూపాయలకి వీళ్ళు తీసుకెళ్తారనేది నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అందరూ కూడా వీళ్ళు చిన్న చిన్న వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చి మరి ఆ వడ్డీలు కట్టలేక అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వారిని ఆర్థికంగా ఆదుకుని ఈ పేద మహిళలు పేద ప్రజలు ఎవరవుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో మరొకసారి చిరస్థాయికి నిలిచిపోయారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఏదైతే ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ సైకిల్ మీద కానీ తోపుడు బల్ల మీద కానీ తట్టా బుట్ట మీద కానీ చేసుకునే కుమ్మరి కమ్మరి చేతివృత్తుల వారు కళాకారులు కొండపల్లి ఇలాంటి వృత్తులు చేసుకునే వారందరికీ కూడా వీరు ఆర్థిక స్తోమత లేక ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారస్తుల దగ్గర నుంచి వడ్డీకి తెచ్చుకొని కష్టపడి సంపాదించిన లాభాల్లో వీరు నష్టపోతూ వీరు వ్యాపారాన్ని సవ్యంగా నష్టపోకుండా వ్యాపారాన్ని సవ్యంగా నడుచుకోవాలి ముఖ్యంగా ఇందులో ఉన్న మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించి వారి కాళ్ళ మీద వారు నిలబడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు జగనన్న తోడు పథకం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా 10,000 రూపాయలని బ్యాంకు రుణాన్ని సున్నా లేని వడ్డీ రుణాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారికి లబ్ధి చేకూర్చడం జరిగింది మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు సీతమ్మధార నార్ల వెంకటేశ్వర భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పెందుర్తి మండలం గొరపల్లి గ్రామం సర్వే నెంబర్ 218/4లో 3 ఎకరాల 10 సెంట్లు దేవిగుప్తా నరసింగరావు వద్ద కొనుగోలు చేసినట్లు ఆధారాలతో సహా తెలిపారు తాను వైసీపీలో కేవలం కార్యకర్తను మాత్రమే అని తాను ఏ భూ కబ్జాకి పాల్పడలేదని తెలిపారు ఆధారాలు పట్టుకుని బండారు మాట్లాడాలని సూచించారు గత కొద్ది రోజులుగా జిల్లాలో వైసీపీ నేతల భూకబ్జాలపై హాట్ టాపిక్ జరుగుతోంది వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది
వైసీపీ నేత చేసిన భూ కబ్జాలని వైఎస్ విజయమ్మతో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఉన్న ఫోటోలను ఆయన వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం దృశ్యాలను టీడీపీ వారు చూపిస్తూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ సూర్యప్రకాష్ రెడ్డి భూమిని కొన్న ఆధారాలు అన్నీ మీడియాకి చూపించారు. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో భూ కబ్జాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. భవిష్యత్తులో ఇలాంటి విమర్శలకు తావు లేకుండా పాలన సాగించాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. నేను లాస్ట్ 10వ తారీఖు ఈ మంత్ 10వ తారీఖు గొర్రపల్లి విలేజ్లో నేను కొనుక్కున్న భూమి దగ్గరికి నేను వెళ్ళానండి. ఆ భూమికి నేను 4 సార్లు వెళ్ళాను. ఎక్కడ కూడా అక్కడ ఒకసారి ఏమైందంటే ఆ విలేజ్లో ఉంటే అక్కడ 1-2 మంది పక్కన ఉంటే కల్టివేషన్ చేసేవాళ్ళు ఈ భూమి ఎవరిదండి మీరు ఎవరు మీరు అని అడిగితే నేను కొనుక్కున్నానండి గతంలో కూడా వచ్చింది మీరన్నా అంటే అవును నేనేనండి వచ్చింది అని చెప్పానండి. వారు ఏం చెప్తారండి ఇది ఎమ్మెల్యే గారు తాలూకా భూమి అండి ఎమ్మెల్యే గారు మనిషి దేవుడు మీరు ఎవరిదెవరు వచ్చారు అని అడిగారండి వాళ్ళు. ఎవరు ఎమ్మెల్యే అండి ఎమ్మెల్యేకి సంబంధం ఈ భూమి నాది కదా నేను కొనుక్కున్నాను పలానా వాళ్ళంటే లేదు మీరు ఎమ్మెల్యే గారిని కలవండి మీరు ఇట్లా రాకూడదు అన్నారు. ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం అండి నా భూమి కొనుక్కుంటే నేను ఏదైనా ఉంటే చట్టపరంగా ఏదైనా రెవెన్యూ పరంగా వెళ్ళి అడుగుతాను కదా. సరే వాళ్ళు ఏదో అన్నారు మరి అది నిజమేంతో తెలుసుకుందామని ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర నేను వెళ్ళడం జరిగిందండి. ఆ భూమికి మాకు ఏం సంబంధం అండి మీరు మా దగ్గర అవకాశం మీరు ఏదైనా ఉంటే మంచి చెడు మా లెక్కలో మంచి చెడంటే మనం కూడా వాళ్ళు తప్పుగా వక్రీకరించి చెప్పారు. మంచి చెడంటే ఏదైనా అవి మీకు తెలిసింది తెలియంది ఏదైనా కూడా మా భాష అది. మరి మీ పేరు చెప్పారంటే మా దేవుడు ఇక్కడ నా దగ్గర దేవుడు ఉన్నాడు అండి అక్కడ కూడా దేవుడు నాకు సంబంధం లేదు అక్కడ ఎంపీటీసీ ఉన్నాడు బట్ అది నేను వచ్చేసానండి. అది జరిగి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. అంటే నాకు ఎమ్మెల్యే గారికి ఏదో సంబంధం ఉంది అట్లానే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను అయితే ఒక సామాన్య కార్యకర్తని కానీ నేనేమి పార్టీలో యాక్టివ్గాను లేదా ఇంకే విధంగా ఎవరొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయో నాకు లేదండి. నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవసరం కూడా నాకు లేదండి. ఎందుకంటే నేను కొనుక్కున్నది ఒక పట్టా భూమి జురాయితీ భూమి నేను కొనుక్కున్నప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఏంటండి నాకు లేనిపోని ఆరోపణలు. బండారు సత్యనారాయణ గారు వారు చాలా పెద్దవారు మాజీ మంత్రి వెళ్ళయి ఒక మాట అనేటప్పుడు 4 సార్లు వెనక ముందు ఆలోచించుకొని ఏ వ్యక్తి మీద విమర్శ చేయాలా స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ గౌరవ రాజకీయంలో వాళ్ళు ఉండాలి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్ తుఫాన్ బలపడి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 6 గంటల్లో ఇది అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. గురువారం తెల్లవారుజామున అతి తీవ్ర తుఫానుగా మారి పుదుచ్చేరి వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్ర తుఫాన్ నివర్ నైరుతి బంగాళాఖాతంలో కడలూరుకి తూర్పు ఆగ్నేయ దిశగా 240 కిలోమీటర్స్ దూరంలో, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్స్ దూరంలో మరియు చెన్నైకి 300 కిలోమీటర్స్ దక్షిణ ఆగ్నేయ దిశగా దూరంలో కొనసాగుతుంది. ఇది నెక్స్ట్ 6 అవర్స్లో అతి తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉంటుంది మరియు ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తమిళనాడు మరియు పుదుచ్చేరి కోస్ట్లో కారైకాల్ మరియు మామల్లపురం మధ్య పుదుచ్చేరికు సమీపంగా ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు 26 తారీఖు తెల్లజామున అతి తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంటుంది. తీరం దాటే సమయంలో గంటకి 120 to 130 కిలోమీటర్స్ గస్టింగ్ 145 కిలోమీటర్స్ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఈరోజు 25 తారీఖు నవంబర్ దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు మరియు దాని ఆనుకుని ఉన్న కడప మండలంలో భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. నెల్లూరు మరియు చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈదురుగాలులు గంటకి 65 to 75 మాక్సిమం 85 కిలోమీటర్స్ స్పీడ్లో వీచుతాయి.
అనకాపల్లిలో జన్మించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన నాట్య మయూరి దివంగత శోభనాయుడు కాంస్య విగ్రహాన్ని బీచ్ రోడ్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక కన్వీనర్ చెన్నా తిరుమలరావు, కో కన్వీనర్ మాధవి మాట్లాడారు. ఉత్తరాంధ్రలో జన్మించి భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చే విధంగా దేశ విదేశాల్లో అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చిన కళాకారిణి శోభనాయుడు అంటూ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కళలు కళాకారులను గుర్తించి శోభనాయుడు విగ్రహాన్ని బీచ్ రోడ్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉత్తరాంధ్ర కళాకారులు పాల్గొన్నారు. అనేక రకాల ప్రముఖుల విగ్రహాలు విశాఖ సాగర్ తీరంలో ఉన్నాయి, కానీ నర్తకీ మనుల తాలూకా విగ్రహాలు ఎవరిది కూడా లేవు. మేము ఇవే అనుకుంటున్నాం. అంటే ఇక్కడ తేడా అనేది ఏమి కనిపించట్లేదు, కానీ ఎప్పుడు దేవుడు రాసి పెడతాడో తెలియదు ఎవరి విగ్రహాలు పెట్టాలనేది. కానీ మన ఉత్తరాంధ్ర జిల్లా, ముఖ్యంగా విశాఖ అనకాపల్లి ప్రాంతంలో పుట్టినటువంటి శోభనాయుడు గారు దేశ విదేశాలలో ఒక కూచిపూడి కళాకారునిగా ప్రఖ్యాత గాంచినటువంటి నర్తకి శోభనాయుడు గారు, ఆమె తాలూకా కాంస్య విగ్రహాన్ని విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర జిల్లా కళాకారుల తాలూకా ఆశయం. అందులో భాగంగా అమెరికాకు చెందినటువంటి ఒక ఆప్తానే ఒక సంస్థ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఆమె తాలూకా విగ్రహాన్ని విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేస్తే మేము ముందుకు వస్తామని చెప్పేసి వారు కూడా మాకు వాగ్దానం చేసి ఉన్నారు. కీర్తిశేషుల శోభనాయుడు గారి విగ్రహ ప్రతిష్ట మన విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఆమె కాంస్య విగ్రహాన్ని స్థాపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎందువల్లంటే ఆమె మన ఉత్తరాంధ్రకు సంబంధించిన కళాకారిణి, అలాగే విశాఖవాసి, అనకాపల్లిలో జన్మించారు ఆమె. అలాంటి కళాకారిని మనం గౌరవించుకోవాలి. కాబట్టి మా విశాఖలో ఉండే కళాకారులందరూ కూడా ఆమెని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు దీక్షను చేస్తున్నామండి. దివ్యాంగుల హక్కుల సాధనకై ఆలిండియా దివ్యాంగుల మహాసేన జేఏసి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాసేన గౌరవ సలహాదారుడు రామస్వామి మాట్లాడుతూ 2016 దివ్యాంగుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. దీనివలన ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం ప్రతి శాఖలో 4% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో రేపు 26/11/2024 దివ్యాంగుల హక్కుల చట్టం అమలు జరగటం లేదు కాబట్టి దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ సంఘాలు కలిపి విశాఖపట్నం వేదిక విశాఖపట్నం జీవీఎంసీ వేదికగా రేపు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ఏదైతే ఉందో అది అమలు చేయకపోవడం వల్ల దివ్యాంగులకి వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉందో అవి పూర్తిగా పోతున్నాయి. 1995 డిజేబుల్ యాక్ట్ ప్రకారం అయితే 3% రిజర్వేషన్ ఉన్నదాన్ని 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం 5% చేశారు. దాన్ని అమలు చేయాలని ఈ దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి దివ్యాంగుల మహాసేన మరియు ఇతర సంఘాలు, దివ్యాంగుల మహాసేన నుంచి జాతీయ అధ్యక్షులైన బొడ్డెపల్లి రఘు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మన రామన్ సుబ్బారావు గారు పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఇంకనైనా కానీ ప్రభుత్వం మేల్కొని దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు కార్యక్రమాన్ని 27 వార్డు దొండపర్తి ఎరుకమాంబ గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు ముఖ్య అతిథిగా హాజరై జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన 0% వడ్డీ రుణాలు చిరు వ్యాపారులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ, కార్యకర్తలు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. పథకం జగనన్న తోడు అనే ఒక మంచి కార్యక్రమం, మంచి పేదవాళ్ళకి వడ్డీ లేని రుణాలు అంటే సిరి వ్యాపారస్తులు చేసుకొని ఇలాంటి చిన్న తోపుడు బొల్లి మీద ఈ ఆఫీస్ పళ్ళు కానీ లేకపోతే టిఫిన్ కొట్లు కానీ ఇలా చిన్న చిన్న సిరి వ్యాపారస్తులకి ఇలాగా చేసుకునే వాళ్ళకి అంటే కుమ్మరి పని కానీ లేకపోతే ఈ పిసరమేళ్ళకి కానీ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ
అంటే వడ్డీ లేని రుణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం గారు చేయడం అనేది మంచి పరిణామం అని అంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులకి 10,000 అప్పు తీసుకొని రుణం కడుతూ వడ్డీ కట్టుకుంటూ సంపాదించడం అంటే వాళ్ళకి అసలు నెలకి ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఆయన పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ఇది గమనించారు. అందుకనే ఇది నవరత్నాల్లో ఆయన జోడించి ఈరోజు 1.5 సంవత్సరం తిరక్క ముందే ఆయన చేసిన వాగ్దానాల్లో మరొక ముఖ్యమైన వాగ్దానాన్ని జగనన్న తోడు అనే కార్యక్రమంతో ఈరోజు 10 లక్షలకు పైగా చిరు వ్యాపారస్తులకి ఏకదాటిలో 1,000 కోట్లు ఒకేసారి వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇస్తున్నారు. మహిళల పట్ల జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా నగరశాఖ అధ్యక్షురాలు మాధవ్ మాట్లాడుతూ నగరంలో మహిళలపై దాడులు హింసాత్మక ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నియంత్రణ దిశగా ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నవంబర్ 25 అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినోత్సవం. ఈ రోజు నుండి అలాగే డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. అప్పటి వరకు 15 రోజులు వివిధ రూపాల్లో నిరసన అనేది ఈ నగర వ్యాప్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఇది జాతీయ పిలుపు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఐద్వా అనేక కార్యక్రమాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్నాము. ఇప్పుడు మీకు తెలుసు, దిశ చట్టం అనేది వచ్చింది, కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయలేదు, అందుకు అది అమలు లేదు. ఓన్లీ కౌన్సిలింగ్ మాత్రమే చేస్తున్నారు. అలాగే అత్రాస్ సంఘటన, అలాగే గుజరాత్లో, అలాగే బెంగళూరులో, ఇంకా ఒక్కటి కాదు అనేక రూపాల్లో అనేక చోట్ల ఈ హింస అనేది పెరుగుతుంది. ఇలా అలాగే ఈ విశాఖ నగరంలో కూడా రీసెంట్గా గాజువాకలో ఇంటర్మీడియట్ విద్యార్థిని చంపేశారు. అది చాలా దారుణం. ఇవన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వివిధ రూపాల్లో ఆయా కలెక్టరేట్ ముందు మెమోరాండాలు ఇస్తాము. ఇది ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు కార్యక్రమాన్ని 20వ వార్డులో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మీ సురేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. పెదవాల్తేర్ శివాజీనగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 0 వడ్డీకే 10,000 రూపాయల చొప్పున నగర వ్యాప్తంగా 80,000 మంది లబ్ధిదారులకు రుణాలు అందించారని తెలిపారు. చిరు వ్యాపారి కె రాము మాట్లాడుతూ అధిక వడ్డీలు కట్టమని ప్రైవేట్ ఫైనాన్షియర్లు వేధిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చేదోడుగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. వాళ్ళకి చాలా అవసరం ఈ అమౌంట్ అనేది, చాలా 10,000 చాలా అవసరం. ఎందుకని అంటే ఉన్నవాళ్ళకి అయితే ఆస్తులు ఉంటాయి కనుక బ్యాంకులలో పెట్టుకుని లోన్ తెచ్చుకుంటారు. కానీ నిరుపేదలైనటువంటి చిరు వ్యాపారస్తులు ఉన్నారంటే బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వరు. బయట వ్యాపారస్తుల దగ్గరికి, వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు కానీ 3 రూపాయలు, 2 రూపాయలు అసలు ఎవరు ఇవ్వట్లేదు. 3 రూపాయలు, 5 రూపాయలు అవసరమంగా ఉంది. 10 రూపాయలు కూడా వడ్డీకి తీసుకుని వచ్చి ఆ డబ్బులతో వాళ్ళు వ్యాపారం చేయలేక, ఇంటద్దెలు కట్టుకోలేక, పిల్లలు చదివించుకోలేక చాలా అవస్థలు పడుతున్న సంగతి గ్రహించి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి చిరు వ్యాపారస్తుల కోసం 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. మరి బ్యాంక్ నుంచి వడ్డీ అయితే నేనే కట్టుకుంటాను, అసలు మాత్రం మీరు తీర్చుకోండి 1 సంవత్సరం లోపు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఇది ఇప్పటితో ఆగిపోయేది కాకుండా 10,000 తీర్చిన వెంటనే మళ్ళీ 10,000 కూడా ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 21 కార్పొరేట్ అభ్యర్థి అయిన మేము ఈ జగనన్న తోడులో పాల్పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అలాగే అక్రమ జగన్మ గారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో చిరు వ్యాపారస్తులకు కూడా శుభచిత్రాలు. అప్పుడు ముందు నుంచి కూడా చిరు వ్యాపారులు అందరినీ కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మీ అందరికి తెలిసిందే విషయమే. ఆ తోమలను ఇవాళ జగనన్న తోడు రావడం మాకు అందరికీ సంతోషకర విషయమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు 10,000 రూపాయలు ఇచ్చి మా కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ ఆదుకున్నారు ఒక తండ్రిలాగా. అలాగే ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఒక 10 రూపాయలు అప్పడితే ఇంట్రెస్ట్కి 5 రూపాయలు ఇవ్వండి, 6 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి వేధిస్తున్నారు. అలాంటి టైంలో కూడా ఈవేళ మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు ఈవేళ మనకి 10,000 రూపాయలు ఇచ్చి మా కుటుంబాన్ని, మమ్మల్ని ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
విజయనగరం జోన్ పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో అసోసియేషన్ విశాఖ నగర గౌరవ అధ్యక్షుడు సత్యసాయి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లా చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పలు రాష్ట్రాల్లో రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేస్తుంటే ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అభినందనీయమన్నారు. విజయనగరం జోన్కి కొత్త కమిటీ ఏర్పాటు చేశామని గౌరవ అధ్యక్షుడిగా సింగంశెట్టి వెంకటేశ్వరరావుని నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. రవాణా సంస్థలన్నీ ప్రైవేటీపరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల పాలిట ఇది ఒక గొప్ప నిర్ణయం అని మేమందరం కూడా భావిస్తూ వారికి మద్దతుగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం నందు విజయనగరం జోన్కు సంబంధించినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఈ కమిటీకి మన లక్కీ ట్రాన్స్పోర్ట్ అధినేత సింగంశెట్టి వెంకటేశ్వరరావు గారిని గౌరవాధ్యక్షులుగా ఈరోజు ఇక్కడ నియమించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో విశాఖ జిల్లా గౌరవాధ్యక్షులు సత్య సాయికృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా శుభపరిణామం. ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరి సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతితో పరిశీలించి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి పైన మాకందరూ కూడా విశ్వాసం ఉంది. వారి ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఈ దేశానికి ఒక రోల్ మోడల్ యొక్క సంస్థలాగా తీర్చిదిద్దే దాంట్లో మేమందరం కూడా కృతనిశ్చయంతో ముందుకు పోతాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ ఈ సంస్థను మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాన్ని అందించే జగనన్న తోడు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎన్ఏడి జంక్షన్ ఉమియా భవన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వైసీపీ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతో పాటు ఆ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. తీసుకున్న రుణాన్ని మాత్రం వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. నియోజకవర్గంలో దాదాపుగా 6,000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో జియాని శ్రీధర్, ఆళ్ల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న మార్కెట్లు పనిచేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా డైలీ వేజెస్ డైలీ ఫైనాన్స్ చేసే మైక్రో ఫైనాన్సెస్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకొని 100కి 10 రూపాయలు వడ్డీ కట్టి, నేను అబద్ధం మాట్లాడలేదు వాస్తవం మాట్లాడుతున్నాను, 100కి 10 రూపాయలు వడ్డీ కట్టి ప్రతిరోజు దాని మీద డబ్బులివ్వాలి. ఇవ్వకపోతే వాడు అల్లరి రచ్చరచ్చ చేసేవాడు, 10 మాసాల్లో క్లీన్ చేసేయాలి. ముందే 1,000 రూపాయలు తీసేసుకుంటాడు, ప్రతి నెల డబ్బులు పే చేయాలి, అంటే మనకు వచ్చేది 9,000. కానీ ప్రతి నెల ప్రతిరోజు ఆ డబ్బులు కట్టాలి. ఇట్లా మైక్రో ఫైనాన్స్లో ఎంతో మందిని పీచేసి వణికి వ్యాపారాలు చేసుకుంటూ మీ కష్టాన్ని వేరే వాళ్ళకి దారాదాపం చేసేవారు. వేరే అవకాశం లేక, మీ దగ్గర ఆ స్తోమత లేక, 10,000 పెట్టుబడి పెట్టుకునే అవకాశం లేక, ఏదో ఒకటి మిగిలిందే చాలులే, పిల్లల్ని కుటుంబాన్ని ఏదో రకంగా పోషించుకుంటున్నాం అనే సర్దుబాటుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మద్దెలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం కమిటీ సభ్యుడు కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ గురువారం చేయతలపెట్టిన అఖిలపక్ష సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంపెనీలు కట్టబెట్టాలని చెప్పి డిఆర్ఎం ఆఫీస్ నుండి
నిరసనగా ఈ అర్ధరాత్రి నుండి కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మెలోకి వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే కార్మికులందరూ కూడా ఈ సమ్మెని సైరన్ అనేది మోగించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుండి కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా దాదాపు యజమానులకు అనుకూలంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ అధిక ధరల్ని తగ్గించాలని చెప్పి, అలాగే ప్రజల మీద భారాలు వేసే రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతు చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులు రైతులు సమ్మెలోకి దిగబోతా ఉన్నారు. రేపు ఉదయం 6 గంటల నుండి పెద్ద ఎత్తున కార్మిక అసంఘటిత రంగ కార్మిక రంగం పెద్ద ఎత్తున సమ్మెలోకి రాబోతా ఉన్నారు. రేపు ఆటో డ్రైవర్లకు కానీ లారీల డ్రైవర్లకు కానీ మ్యాక్సీ డ్రైవర్లకు కానీ ఉరితాడైనటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఆటోలు డ్రైవర్లు అలాగే లారీ డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు ఆటో బంద్ని నిర్వహించబోతా ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ దగ్గర నుండి అలాగే గాంధీ బొమ్మ వరకు కూడా భారీ ఎత్తున కార్మిక ప్రదర్శన అనేది జరుగుతుంది. అనంతరం బహిరంగ సభ కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకత్వంలో ఇది జరగబోతుంది. దీన్ని ప్రజానేకం రైతులు అలాగే కార్మికులు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిరు వ్యాపారాలకు చేదోడు, అన్ని వర్గాల సంక్షేమమే జగనన్న ధ్యేయమన్న ముత్తం శెట్టి. భూ కబ్జాలపై ఆధారాలు చూపండి, బండారు ఆరోపణలు తిప్పికొట్టిన పెద్దిరెడ్డి. దూసుకుపోతున్న నివర్, రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, భారీ వర్షాలు. ఉత్తరాంధ్ర గౌరవాన్ని కాపాడాలంటున్న కళాకారులు శోభానాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. హక్కుల సాధనకై దివ్యాంగుల పోరాటం, ప్రభుత్వం దిగొచ్చేదాకా ఉద్యమిస్తామంటున్న జేఏసీ నేతలు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.